ఇప్పుడు గుడివాడ మనవల తిరుగుతున్నటువంటి వ్యక్తి, మన పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తిని ఢీ కొనడమే కాదు ఓడించడానికి అభినాష్ని ఈరోజు మీరు మనం గుడివాడ పంపిస్తున్నాం. తప్పకుండా 16 మంది గెలుస్తారు. అదే సమయంలో ఈరోజు వంగవీటి రాధాకృష్ణ గారిని కూడా స్టార్ క్యాంపెయినర్ కింద రాష్ట్రం అంతా వారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి సేవలు ఉపయోగించుకుంటాం. వారైతే నాకు ఒకే మాట చెప్పారు, నాకు పదవుల ముఖ్యం కాదు, నాకు కావాల్సింది అభివృద్ధి కావాలి. మా నాన్న ఏ ఆశయాల కోసం అయితే పోరాడాడో ఆ ఆశయ సాధన కోసం చేస్తామన్నారు. తప్పకుండా వారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం, మన పార్టీకి అవసరం. తప్పకుండా వారి సేవలు ఉపయోగించుకొని వారిని ఏ విధంగా గౌరవించాలో పార్టీ గౌరవిస్తామని మరొకసారి ఈ సభా సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు గుడివాడ మనవల తిరుగుతున్నటువంటి వ్యక్తి, మన పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తిని ఢీ కొనడమే కాదు ఓడించడానికి అభినాష్ని ఈరోజు మీరు మనం గుడివాడ పంపిస్తున్నాం. తప్పకుండా 16 మంది గెలుస్తారు. అదే సమయంలో ఈరోజు వంగవీటి రాధాకృష్ణ గారిని కూడా స్టార్ క్యాంపెయినర్ కింద రాష్ట్రం అంతా వారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి సేవలు ఉపయోగించుకుంటాం. వారైతే నాకు ఒకే మాట చెప్పారు, నాకు పదవుల ముఖ్యం కాదు, నాకు కావాల్సింది అభివృద్ధి కావాలి. మా నాన్న ఏ ఆశయాల కోసం అయితే పోరాడాడో ఆ ఆశయ సాధన కోసం చేస్తామన్నారు. తప్పకుండా వారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం, మన పార్టీకి అవసరం. తప్పకుండా వారి సేవలు ఉపయోగించుకొని వారిని ఏ విధంగా గౌరవించాలో పార్టీ గౌరవిస్తామని మరొకసారి ఈ సభా సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను.